వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ అన్నారు. పట్టణ ఆర్య వైశ్య సంఘ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకలో ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అహింసా మార్గం ద్వారా యావత్ ప్రపంచంపై ఆయన చెరగని ముద్ర వేశారని, సత్యం అహింస సామరస్యంతో దేశాన్ని ఏకం చేసే మార్గాన్ని మహాత్మా గాంధీ మనకు చూపించారని, ఆయన కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ అన్నారు. ఈ దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన జాతిపిత మనందరం ఆయన వారసులుగా ఆయన కలలగన్న భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మనం 154వ గాంధీ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జయంతోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో వాడవాడల గాంధీ గారి జయంతోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్యవైశ్య సోదరులు అలాగే వైఎస్ఆర్ పార్టీ గాంధీ గారి జయంతోత్సవంలో భాగంగా ఆయనకి ఘనమైన జయంతోత్సవాలను జరుపుకుంటూ ఈ సందర్భంగా ఈ దేశ పౌరులుగా గాంధీ గారి వారసులుగా మహాత్మా గాంధీ గారు చూపిన మార్గాన్ని, మహాత్మా గాంధీ గారు చెప్పిన మాటని, ఏ రోజైతే ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరిగిద్దో ఆ రోజే ఈ దేశానికి స్వతంత్ర ఫలాల్ని మనం తీసుకొచ్చినట్టు ఆయన చెప్పిన మాట. గాంధీ గారి యొక్క మార్గం అహింసా మార్గం ద్వారా ఎక్కడా కూడా నెత్తురు చిందించకుండా, యుద్ధాలు చేయకుండా మనకు కావాల్సిన మన డిమాండ్స్ని ఏ రకంగా నెరవేర్చుకోవచ్చో గాంధీ గారు చూపిన మార్గాన్ని మనం ఆయన వారసులుగా ఈ ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గాంధీ గారి పట్ల ప్రేమ అభిమానంతోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మరి గ్రామాల్లోనే పట్టుకొమ్మలాగా అని చెప్పి గాంధీజీ కలగిన గ్రామ స్వరాజ్యం ఈ సచివాలయాల ద్వారానే జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దేశ చరిత్ర లెక్కలేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ సచివాలయం, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ గారు కలగన్న ప్రజలందరికీ మంచి ఆ స్వేచ్ఛ సమానత్వం ఇవన్నీ ఉండాలని కోరుకున్నారో ఈ సచివాలయాల ద్వారా కులమతాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఈ సంక్షేమం అభివృద్ధి కూడా చేస్తూ మరి ఆయన అడుగు ఇవాళ అక్టోబర్ 2 గాంధీ గారి 154వ పుట్టినరోజు. ఇవాటికి సరిగ్గా 154 సంవత్సరాల క్రితం మహాత్ముడు ఈ దేశంలో జన్మించాడు. గాంధీ చౌక్లో ఈవేళ మన శాసనసభ్యులు గారు గాంధీ గారికి నివాళులు అర్పించి పూలదండలు వేసి మా సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాము. గాంధీ గారు ఈ ప్రాంతంలో తిరగడం వల్లే ఈ ప్రాంతానికి గాంధీ చౌక్ని వచ్చింది. ఇవాళ గాంధీ గారిని గౌరవించుకున్నాం, బాగానే ఉంది. గాంధీ గారు చెప్పిన సూత్రమైన అహింస సత్య మార్గం ఇన్ని కూడా పాటించాలి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. రోటరీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీలలో పతకాలు సాధించిన తెనాలికి చెందిన డాన్ తైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులను సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, జి వెంకటరత్నం, ఈద్ర వెంకట పూర్ణచంద్, బాలకృష్ణ, నల్లూరి వెంకటేశ్వరరావు, కోచ్ తదితరులు పాల్గొన్నారు. మరి మా రోటరీ క్లబ్ తరఫున మరి గాంధీ 154వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజే కావడం నిజంగా గొప్ప విషయం. ఇటీవల తెనాలి నుండి
तक पोटी पागोनी एडु बंगार पथका साधा एडुगुरु विद्यार्थुलु मन क्लब वद्द कार्यक्रम चेद्दामनि सन्मानं चेद्दामनि चेप्पि आ पिल्ललकि भाविंचि ई रोजु ई कार्यक्रम एर्पाटु चेयबडिंदि मरि चिन्नारु पिल्ललु भविष्यत्तुलो इंका एन्नो अवकाशालु उपयोगिंचुकोनि मरि इंका पैकि रावालि तैक्वांडो 21वा పోటీలు నిర్వహించారు అక్కడ బ్రహ్మానంద స్టేడియంలో జరిగింది ఇదంతా కూడా మరి దానిలో మన తెనాల నుంచి డాన్ తాక్వాండో అనేటువంటి ఒక అసోసియేషన్ ఉంది మనకి ఇక్కడ దానికి కూడా మనకి అధ్యక్షులు మనకి దానికి వచ్చేసేసి దానేశ్వరరావు గారు వారు ఎక్స్ సర్వీస్ మెంబర్ అయిన ఎక్స్ ఆర్మీ అయిన మరి ఆయన ఇక్కడ కొంతమంది పిల్లల్ని కలెక్ట్ చేసుకుని ఆయన డాన్ అసోసియేషన్లో తాక్వాండో అసోసియేషన్లో గుంటూరులో జరిగినటువంటి 21వ రాష్ట్ర పోటీలకు తీసుకెళ్లారు జిల్లా స్థాయిలో పోటీలు జరిగినాయి అక్కడ మరి దానికి తీసుకెళ్తే మనకి ఇక్కడ నుంచి 10 మంది విద్యార్థులు ఎళ్తే 10 మందికి కూడా పతకాలు సాధించడం జరిగింది మరి అలాగే ఆ కోచ్ గారికి దానేశ్వరరావు గారికి మరి మా రోటరీ క్లబ్ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వాళ్ళు మరి ఈ పిల్లలందర్నీ కూడా ఇళ్ళ ప్రతిభను గుర్తించి ఇవాళ వీళ్ళందరికీ కూడా చిరు సత్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జన్నాదుల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గాంధీ చూపిన ప్రేమ అహింస శాంతి మార్గాలను అనుసరిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని హింస పెరిగిపోతున్న నేటి సమాజంలో గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు గాంధీ జయంతి రోజున జన్మించిన జన్నాదుల వెంకటేశ్వరరావు ఎంతో అదృష్టవంతుడని గాంధీజీ ఆశయాలను అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావును పలువురు కొనియాడారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జయ మణికంఠ రమేష్ సురేంద్ర రాజశేఖర్ శ్రీనివాస్ ఆనంద్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదిన శుభాకాంక్షలు అదే రోజున నేను కూడా పుట్టినందుకు నాకు ఆనందంగా ఉన్నది అట్లాంటి పెద్దవాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ గాంధీ గారి జాతిపిత అనేది ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దేశం మొత్తం నలుమూలలో అందరికీ తెలుసు ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా నడిచి మధ్య మార్గంలో ఉండాలని జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఘనంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మా మిత్రుడు సోదరుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు గారి జన్మదినోత్సవం కూడా ఇదే రోజు కావడం చాలా విశేషం ఆయన కూడా గాంధీ గారి మార్గంలో నడుస్తూ అనేక ఉన్నత పదవులు అధిరోహించాలని 10 మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి వ్యక్తిగా సమాజంలో వెలుగొందాలని చెప్పి కోరుకుంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెనాలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినట్టు తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడంతో పాటు వ్యవస్థలను నాశనం చేయడం తప్ప రెండోది లేదన్నారు జగన్ అవినీతి పాలనపై ప్రజల్లో చైతన్యం నింపుతున్న తెలుగుదేశం పార్టీని అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేయని అవినీతిని చేసినట్లుగా చిత్రీకరించి అక్రమ కేసులతో జైలుకు పంపారని ఆక్షేపించారు చేయని నేరాలను చేసినట్లుగా వైసీపీ పెడుతున్న అక్రమ కేసులు అరెస్టులతో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను చెరపలేదని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరని నాయకులు అన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 23 రోజులైంది మరి వారిని అక్రమంగా అరెస్ట్ చేశారనే కారణంతో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ రోజున తెలుగుదేశం పార్టీ తెనాలి విభాగం లీగల్ సెల్లు మరియు జనసేన తెనాలి విభాగం లీగల్ సెల్లు అడ్వకేట్స్ అందరం కూడా ఈ నిరసన దీక్షలు కూర్చోవడం జరిగింది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతి జరిగింది డబ్బులు దుర్వినియోగం జరిగిందని చెప్తున్నారో వాటికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పని ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాము అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 42 సెంటర్లు ఉన్నాయి అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఉన్నాయి కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ తీసుకొచ్చి 2 లక్షల చిల్లర మంది స్టూడెంట్స్కి నేర్పడము 85,000 మంది స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన లీగల్ సెల్ నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి మేము వ్యవస్థల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో అడ్వకేట్స్ అందరూ కూడా వచ్చి ఇవాళ రోజున వ్యవస్థను కాపాడటం కోసం అని చెప్పారని ఇది దీనికి సపోర్ట్గా ఉన్నాం మేము దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టంలో ఎక్కడ కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి కేసులో అసలు ఫాలో కావడం జరగలేదు దట్టు
असल मन व्यवस्था मेद नमक उठो आ व्यवस्था इवा रोज काट्यूशन यानी ज्युडिशरी यानी यह रूप पूर्ति स्थाई में असल अवकाश प्रजल नमे पैस्थिने ले व्यवस्था पूर्ति स्थाई में सर्वनाशन के दाद वालिदर प्रासीक्यूटनि लीगल सेल तरफ मैं पूर्ति स्थाई में डिमांड గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం కలగానే మిగిలిందని గుంటూరు జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు అన్నారు. సోమవారం స్థానిక గాంధీ చౌక్లో అధ్యక్షులు పల్నాడు నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కలగానే మిగిలిందని ఏ రోజైతే మహిళలు నిర్భయంగా తిరుగుతారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని అన్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని అదే విధంగా నేటి సమాజంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని దీనిపై ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సయ్యద్ సుబాని గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కంచల రాజేష్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు చాటగడ్డ ప్రసాద్ సాయి స్థానికులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకొని నిరుపేదలైన కూలీలకు 30 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి 154వ జయంతిని పురస్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గాంధీజీ కలలగన్న స్వరాజ్యం కలగానే మిగిలిపోయిందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏనాడైతే అర్ధరాత్రి పూట ఆడవారు నిర్భయంగా తిరుగుతారో ఆ రోజు నిజమైన స్వరాజ్యం స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళల మీద మానభంగాలు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ రోజున ఇదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి మనం అందరం అనుకొని భ్రమపడుతున్నాము. ఎక్కడ చూసినా కూడా మానవులపైన అనేక రకమైన అకచాట్లు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఏ రకంగా చూసుకున్నా రాజకీయ పార్టీల వల్ల కానీ కొంతమంది వ్యక్తుల వల్ల కానీ ప్రైవేట్ మూకాల వల్ల కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశం స్వాతంత్రం పొందడానికి గాంధీజీ గారు ఎలానే సేవ చేశారు. మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రధాన స్టేట్ జిల్లా కార్యదర్శి అయినటువంటి మన పల్నాటి నాగరాజు గారు దీన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం చేసుకోవడం ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నది. రవి అస్తమించని సామ్రాజ్యం అని బ్రిటిష్ వారు విర్రవీగిన సమయంలో గాంధీజీ గారు వారిని గడగడలాడించి ఒంటి చేత్తో గడగడలాడించి అహింసా మార్గంలో మనకి స్వాతంత్రం. అంగలగుదురు గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని కోరుతూ గాంధీజీ చిత్రపటానికి మహిళలు వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబు నాయుడుని విడుదల చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అన్నదమ్ముల ఎజెండాయి పసుపు జెండా, తాత అవ్వల ఆసరాయి పసుపు జెండా, అన్నదమ్ముల ఎజెండాయి పసుపు జెండా. మహాత్మా గాంధీ గారు, మీరు దేశం కోసం పోరాడి మా మహిళలకి ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి ఎన్నో త్యాగాలు చేసి ఈ దేశాన్ని నిర్మించారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు పాలనకి మా జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వండి తెచ్చిన మహానేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ ధృతరాష్ట్రుడు జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనతో దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి మీరు తెచ్చిన ఇలువలు ఈ రాష్ట్రంలో లేవు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలదోశారు. కాబట్టి మీరు ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి మీ జయంతి రోజున మా గ్రామం తరపున మహిళలు వినతి పత్రంలో తీసుకొచ్చి మరి గాంధీ గారికి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.